గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో మసీద్ స్థలం కేటాయింపులో నెలకొన్న స్వల్పపాటి ఉద్రిక్తతల నేపథ్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుపై బైటయించిన ముస్లిం సోదరులతో మాట్లాడి ధర్నాను విరమింప చేశారు। అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జొన్నలగడ్డ గ్రామంలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు। మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులను క్షమించే ప్రసక్తే లేదని ఈ సంఘటనకు బాధ్యులైన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు। ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షిస్తామన్నారు। మసీదు నిర్మాణానికి సంబంధించి 2 అడుగులు త్రావ నిమిత్తం వదిలి నిర్మాణం తక్షణం ప్రారంభించాలని సూచించారు। తక్షణం పోలీసుల సమక్షంలో ఒప్పంద పత్రం రాయించి వారికి అందజేయాలని ఆదేశించారు। సంఘటన స్థలంలో ఎటువంటి పందులను కోయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు। జొన్నలగడ్డ గ్రామంలో ఈ రోజు ఉదయం జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం। చాలా బాధాకరం మత సామరస్యాల మతాల మధ్య చిచ్చుబెట్టి ఉద్రేకపూరితంగా జరిగిన ఈ పరిణామాలను ఎవరైతే బాధ్యులైతున్నారో వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది। వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్నారు। వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేసి ఖచ్చితంగా మరొకసారి ఇలాంటి సంఘటన ఇక్కడ జరగకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్న మన ముస్లిం సోదరులందరికీ కూడా హామీ ఇస్తున్నాం। అదేవిధంగా ఏదైతే మసీదు నిర్మాణం ఉందో ఇప్పుడున్న గోడ ఏదైతే కట్టారో వెనక వైపు ఈ గోడ దగ్గర నుంచి 2 అడుగులు ముందుకు జరిపి దానిలో ఇంకా ముందుకు కట్టుకుంటారు। కాలవ దాకా ఈ మసీదు నిర్మాణం జరుగుతుంది। దీని మీద ఒక ఒప్పంద పత్రం కూడా పోలీస్ స్టేషన్లో అందరి సమక్షంలో రాసి ఈ ఒప్పంద పత్రం కూడా వీళ్ళకి అందజేస్తాం। వాళ్ళు ఇచ్చే సమస్యని ఈ సమస్యని సామరస్యంగా పరిష్కారం చేసి దీన్ని తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం। మరొకసారి పందులు అనేవి ఇక్కడ కొయ్యడానికి వీల్లేదు। అవి కొయ్యకుండా కఠిన చర్యలు తీసుకుంటాం। వాళ్ళ మీద బైండ్ ఓవర్ కూడా చేసుకుంటాం। బైండ్ ఓవర్ కూడా చేసుకొని పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ కేసు కూడా పెట్టి మరొకసారి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చట్టరీత్యా ఇటువంటి చర్యలైనా తీసుకొని దాని మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం।